మనపై ఏడ్చేవారి నరదిష్టి పోవాలి అంటే చేయవలసిన పనులు. ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు తీసుకొని అందులో 11 నల్ల మిరియాలను కనిపించకుండా లోపల పెట్టి ఆ ఉప్పు గిన్నె ఎవరికి కనపడకుండా ఒక మూల పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు ప్రభావం తగ్గుతుంది. ఉదయం లేచిన వెంటనే చిటికెడు పసుపు నీటిలో వేసి వాటితో స్నానం చేయాలి. నిద్రించే సమయంలో దిండు కింద 3 నిమ్మకాయలను ఉంచి ఉదయం వాటిని బయటపడేస్తే దిష్టి పూర్తిగా పోతుంది. నల్లని తాడుని చేతికి లేదా కాలికి కట్టుకొని బయటకు వెళ్తే ఘోరమైన నరదిష్టి కూడా దరిచేరలేదు. ఒక తెల్లటి కాగితంపై శ్రీరామ అనే నామాన్ని 108 రాసి ఆ కాగితాన్ని తలదిండు కింద పెట్టి నిద్రిస్తే నరదిష్టి తొలగిపోతుంది. ఉప్పుతో 3 పైనుండి కిందకు తిప్పి ఆ ఉప్పును బయటపడేస్తే వ్యక్తికి పట్టిన దిష్టి తొలగిపోతుంది. ఇతరుల నరదిష్టి వలన విపరీతమైన సమస్యల్లో ఉన్నవారు అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరను ఎర్రటి గాజులు సమర్పించాలి. బూడిద గుమ్మడికాయ 3 కుడివైపు 3 ఎడంవైపు గుండ్రంగా తిప్పి ఎవరు లేని ప్రదేశంలో లేదా నీటిలో విడిచిపెట్టాలి. నరదిష్టితో అనారోగ్యం పాలైన వారు హనుమాన్ చాలీసను 9 పారాయణం చేసి హనుమాన్కి 3 అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.